హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు ఏం వీడియో అంటున్నారా, ఏం వీడియో తెలుసా, మీకు చాలా యూజ్ అవుతుంది. అది ఇంట్లో టిప్స్ మాత్రం యూజ్ చేసి చూపిస్తాను. ఏంటంటే ఫేస్కి హెయిర్ అనేది ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ కానీ. ఇక్కడ మ్యాక్సిమం అయితే చాలా మందికి ఫేస్కి హెయిర్ ఉంటుంది. ఇది ఫేస్ రిమూవల్ టిప్ లాగా, హెయిర్ రిమూవల్ టిప్ లాగా చేసి పెడుతున్నాం వీడియో. మీకు చాలా యూజ్ అవుతుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఏమైనా ఫంక్షన్స్ ముందుకు ఇంకా హెయిర్ ఇట్లా ఉందనుకో ఫేస్కి, ఏమైనా మేకప్ వేసుకున్నా కూడా కొంచెం అది ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఎట్లా అంటే ఫేస్కి ఏదో అనిపిస్తున్నట్టుగా ఏదో నేను ఏదో పెట్టుకున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆ హెయిర్ ఉండడం వల్ల. సో ఆ హెయిర్ ఎలా రిమూవ్ చేయాలి, అది ఎంత యూస్ఫుల్ అనేది నేను చూపిస్తాను. మ్యాక్సిమం అయితే చిన్న చిన్న హెయిర్ ఎక్కువ ఉండదు, చిన్న చిన్న సన్న సన్న ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. సో అది ఎట్లా రిమూవ్ చేసేసుకోవాలి, ఒక వీక్లీ ఒక 2-3 times చేయడం వల్ల హెయిర్ మొత్తం పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ పెరగడం కూడా పెరగదు అనమాట ఫేస్కి అనేది. సో నేను చూపిస్తాను మీకు ఎలానో, ఓకేనా. అండ్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో శనగ పిండి 1 స్పూన్ తీసేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ వచ్చేసి అది బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి తీసుకోవాలి. గ్రామ్ ఫ్లవర్ అండ్ ఆటా 2 పిండి కొంచెం మెత్తగా ఉన్నది తీసేసుకోవాలి. ఒక స్పూన్ హనీ తీసేసుకుంటే సరిపోయిద్ది. అండ్ రోస్ వాటర్ ఉంటుంది, రోస్ వాటర్ మీ దగ్గర రోస్ వాటర్ అవైలబుల్ లేకుంటే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ థిక్ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకోవాలి, ఇలా రోస్ వాటర్ కొన్ని కలుపుకోవాలి. మీ దగ్గర రోస్ వాటర్ ఏం చేస్తారు, మన వాటర్ మినరల్ వాటర్ కలిపేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెంట్లో కలుపుకొని మొత్తం అప్లై చేసుకుంటే రెడీ, అంతే. ఇలా ట్రై చేసుకోండి. అండ్ ఎలా కలుపుకోవాలో చూసాం కదా మనం, ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను, ఓకే. అండ్ ఇలా కలిపెట్టుకున్నది కదా, ఇది మొత్తం కూడా ఫేస్కి అప్లై చేసేసుకుంటాను. అండ్ ఇది బాగా ఆరాలి, మ్యాక్సిమం 1-10 minutes పడుతుంది అనమాట. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసేసుకోవాలి బేస్కి. అండ్ ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా సెండ్ ఇట్లా అనకుండా స్క్రబ్ చేసుకుని ఇట్లా స్క్రబ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే హెయిర్ అనేది పోయిద్ది. అండ్ చాలా బాగుంది, నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఒక వీక్లీ 2-3 times ట్రై చేస్తే మీకు ఫేషియల్ హెయిర్ అనేది ఏముండదు, అసలు కొంచెం కూడా హెయిర్ అనేది ఉండదు. చాలా బాగుంటుంది, సో ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.